నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు వరద సహాయక చర్యలు అండగా ఉంటామని హామీ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ స్వామివారి సర్వదర్శనానికి 15 గంటల సమయం చిన్నశంకరంపేట మండలంలో పర్యటించిన మెదక్ ఎమ్మెల్యే దళిత బంధు లబ్ధిదారుని సూపర్ మార్కెట్ ను ప్రారంభించిన పద్మా దేవేందర్ రెడ్డి నిజంపేట పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ తక్కువ క్రైమ్లు నమోదైన మొదటి పిఎస్ ఇదే అన్న రోహిణి ప్రియదర్శిని భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. ఫోన్ మండలం మాధాపూర్ గ్రామంలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను రహదారులను పరిశీలించారు. వరద బాధితులను పరామర్శించారు. తక్షణమే సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. భయాందోళనలతో ఉన్నారు. మీదికెళ్ళి ఇన్ఫ్లో 5 లక్షల పైన వస్తుంది. ఇక్కడ 3 లక్షల కంటే ఇక్కడ డిశ్చార్జ్ లేదు. ఏ మానవ ప్రయత్నం అంతా కూడా చేసి పాపం వాళ్ళు బయటకు వచ్చేసారు. రాత్రి మాకు ఫోన్ చేసిన తర్వాత మేము 12 గ్రామాలు జిల్లా కలెక్టర్ గారు, పోలీస్ సూపరింటెండెంట్ గారు, మరి లోకల్గా ఉన్నటువంటి పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, అందరు ప్రభుత్వ అధికారులతో 12 గ్రామాలను ఎవిక్షన్ చేపించి సేఫ్ జోన్లో పెట్టడం జరిగింది. హాస్టళ్లలో, స్కూళ్లలో, ఎత్తు ప్రదేశాలలో పెట్టి వాళ్ళకి ఎటువంటి నష్టం జరగకుండా బాధను కుర్తి దాని తర్వాత కానాపూర్చి పోతుంటే చెట్లు పడిపోయినాయి. మళ్ళీ నీళ్ళు వచ్చి చాలా మటుకు ఆగిపోయినాం. ఏదో ప్రయత్నం చేసి 7:30 గంటలకు పొద్దున అక్కడ ముట్టినాం. మళ్ళీ రాత్రికి తెలిపోయారు. 2 లక్షల క్యూసెక్స్ ఇన్కమింగ్ అయింది. 2 లక్షలు బయట పంపుతున్నారు. 5 లక్షల క్యూసెక్స్ నీరు వచ్చినాక మరి నిజంగా కూడా అందరూ కూడా ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని ఉంటే ఇలా భగవంతుడే రక్షించడు. ఆ మైసమ్మ గుడి దగ్గరనే గండి పడ్డది. మరి దాంతోనే మనం సేఫ్ అయిపోయినామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకా తగ్గించడానికి మేము ప్రయత్నం, ఎందుకంటే వర్షాకాలం ఇంకా మనం 3 మాసాలు ఉంది. ఇప్పుడు 688 కాదు, 680 వరకు కూడా తీసుకొచ్చి ఇంకా దాదాపు బాగా కుషన్ పెట్టుకొని మనం చేయడానికి అధికారులకు ఆదేశాలు ఇస్తాము. నీరు ఎందుకంటే దాన్ని ఎక్కడ వర్షం పడ్డా చాలా పెద్ద ఫ్లో వస్తుంది. అందుకొరకే జాగ్రత్త మెయింటైన్ చేయమని వాళ్ళకి చెప్తాము. ఎక్కడెక్కడైతే గండి పడ్డదో దాన్ని ఇసుక బస్తాలు వేసి ప్రస్తుతానికి ఆపడానికి కూడా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాని గురించి ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. అదొక 8 టీఎంసీల నీళ్ళు అక్కడ ఆపగలిగితే ఇంకా మీరు అన్నట్టు కొద్దీ దీనికి రక్షణ ఉంటుంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు కూడా తొందరగానే దాన్ని టెండర్లు పిలవడానికి మొన్ననే చెప్పాడు. ఇప్పుడు తొందరగానే టెండర్లు పిలిచి ఆ పని మొదలుపెట్టే కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పి మేము విన్నవించడం జరుగుతుంది. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సాయి లక్ష్మీ హాస్పిటల్ మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం టీఆర్ఎస్ కార్యకర్త కుర్విపల్లి గ్రామానికి చెందిన బీరయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో టీఆర్ఎస్ సభ్యత్వ బీమాకు సంబంధించిన 2 లక్షల రూపాయల చెక్కును మృతుడి భార్య బ్యాజమ్మకు అందజేశారు. అదేవిధంగా జంగరాయి తాండాకు చెందిన లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో పాటు స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ఉప సర్పంచ్ జీవి, మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచ్లు శ్రీనివాసరెడ్డి, పోచయ్య, రమేష్ నాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, టీఆర్ఎస్ నాయకులు స్వామి, సుధాకర్, రాధాకిషన్, శంకరయ్య, దుర్గపతి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. కొరుపల్లి గ్రామానికి చెందిన పీరయ్య టీఆర్ఎస్ కార్యకర్త, టీఆర్ఎస్ పార్టీకి పనిచేసిన వ్యక్తి, టీఆర్ఎస్ పార్టీ వార్డు మెంబర్ గా గెలిచిన వ్యక్తి, మరి కొరుపల్లి గ్రామానికి చెందిన పోచయ్య, మరి ఆ పోచయ్య పార్టీ సభ్యత్వానికి గౌరవం చేశారు. ఎవరికైతే పార్టీ సభ్యత్వం తీసుకుంటారో వారికి ప్రమాదం జరిగి చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటారని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే 2 లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. మా కుటుంబాన్ని ఆదుకోవడం కాబట్టి ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం 2 లక్షల రూపాయల ఈ రోజు వాళ్ళ భార్యకు అందించడం జరుగుతుంది. తల్లి వాళ్ళ భార్యకి ఏమైనా చెప్పడం జరిగింది. తప్పకుండా రేపు రాబోయే కాలంలో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటాం. అదేవిధంగా వాళ్ళ పెన్షన్లు, వాళ్ళ భార్య కూడా విడో పెన్షన్ పెడతాం. వాళ్ళ కుటుంబాన్ని కూడా అన్ని విధాలా ఆదుకుంటాం. వాళ్ళకి 2 లక్షల రూపాయల చెక్కును కూడా అందించడం కొడుకు కాబట్టి మరి మీ అందరూ కూడా కుటుంబాన్ని కూడా తప్పకుండా మేము ఆదుకుంటాం.
దళిత బంధు పథకంతో దళిత కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి అన్నారు. నేడు చినశంకరంపేట మండల కేంద్రంలోని చందంపేట గ్రామానికి చెందిన సత్యరాజ్ దళిత బంధు పథకం ద్వారా ఏర్పాటు చేసుకున్న మినీ సూపర్ మార్కెట్ ను పద్మా దేవేంద్రరెడ్డి ప్రారంభించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో చందంపేట గ్రామానికి చెందిన సత్యరాజ్ దళిత బంధు పథకం ద్వారా ఏర్పాటు చేసుకున్న మినీ సూపర్ మార్కెట్ ను ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి ప్రారంభించారు. అనంతరం మినీ సూపర్ మార్కెట్ యజమాని సత్యరాజ్ మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డితో పాటు వివిధ గ్రామాల సర్పంచులను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దళిత బంధు పథకం దేశానికి ఆదర్శమని, దళిత బంధు పథకంతో దళితులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నారు. దళితులు ఆర్థికంగా ప్రగతి లక్ష్యంగా సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. దళిత బంధు ద్వారా లాభదాయకమైన యూనిట్ ఏర్పరచుకొని పేద దళితులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నారు. దళితులకు దళిత బంధు పథకంలో అర్హులైన లబ్ధిదారులకు ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఈ పథకం ద్వారా అందించి దళితుల అభివృద్ధికి పాటు పడుతున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయ్యాక రైతుల కోసం రైతు బంధు, రైతు బీమాతో పాటు 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ అందించడం జరిగిందని ఆమె తెలిపారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మిషన్ భగీరథ, కాకతీయ వంటి ఎన్నో పథకాలు తేవటం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గణేష్ రెడ్డి, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, రైతు సమన్వయ సమితి కన్వీనర్ లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాల వారికి మంచి చేయాలి, ఆర్థికంగా ఎదిగే విధంగా చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక పేదలకు అభివృద్ధి పథకాలను తీసుకురావడం జరిగింది. మరి భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకం, ఆర్థికంగా వెనుకబడి ఉండి మరి సమాజంలో వెనుకబడి ఉన్న దళిత సోదరులను, సోదరిమల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆ కుటుంబాలను ఆదుకోవాలి, ఆర్థికంగా ఎదగనివ్వాలి, ఆర్థికంగా ఎదిగే విధానంలో వాళ్ళకు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశం కొద్దీ మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి మెదక్ నియోజకవర్గానికి సంబంధించి ఫస్ట్ విడత 100 యూనిట్లను మనకు మంజూరు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా చందంపేటలో మనము 18 మందికి దళిత బంధు కార్యక్రమంలో మరి సౌకర్యాలు కల్పించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు శంకరంపేటలో సత్యరాజ్ అనే అబ్బాయికి మరి మినీ సూపర్ మార్కెట్ పెట్టుకోవడం వల్ల ఈ రోజు మరి ఇక్కడ ఇనాగరేషన్ చేయడం జరుగుతూ ఉంది. నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ కుటుంబం చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆర్థికంగా ఎదిగే విధంగా 10 లక్షల రూపాయలను మంజూరు చేసి ఆ 10 లక్షల రూపాయలతో వాళ్ళ కుటుంబము భవిష్యత్తులో కూడా వాళ్ళ పిల్లలను చదువుకుంటూ ముందుకెళ్లే విధంగా, ఆర్థికంగా ఎదిగే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ దళిత సోదరులందరి తరఫున కూడా నేను దళిత బంధు కార్యక్రమాన్ని పెట్టిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారికి మంచి జరుగుతూ ఉంది. ఓవైపు మరి రైతులకు మొన్నటికి మొన్న పంటలు పండించి పంటను కొనడం కూడా సాహసం చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు. సెంట్రల్ గవర్నమెంట్ మరి కేంద్ర ప్రభుత్వం కొనకపోయినా రైతులను ఆదుకొని 24 గంటల కరెంట్ ఇచ్చి, నీళ్లిచ్చి, పంట పండించి, పంటను కొనిచ్చి, రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి రైతులను ఆదుకోవడమే కాకుండా మరి అనేక పథకాల ద్వారా మహిళలకు కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకొచ్చి ఆదుకోవడం జరుగుతోంది. అదే విధానంలోనే దళితులకు కూడా దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. మరి రాబోయే కాలంలో మరింత మందికి కూడా ఈ దళిత బంధు కార్యక్రమం వర్తింపజేస్తా ఉన్నాం. తప్పకుండా అందరినీ కూడా ఆర్థికంగా ఎదిగే విధంగా చేయడమే ఈ రాష్ట్రం యొక్క లక్ష్యం, గౌరవ కేసీఆర్ గారు యొక్క లక్ష్యం కాబట్టి తప్పకుండా మిగతా వచ్చే దాంట్లో మిగతా గ్రామాలను కూడా సెలెక్ట్ చేస్తాం. సాధ్యమైనంత వరకు అందరికీ దళిత బంధు కార్యక్రమం అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇంత మంచి కార్యక్రమాన్ని పెట్టిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీ. వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి పువ్వాడ అజయ్ పర్యటించారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ముంపునకు గురైన వివిధ ప్రాంతాల్లోని ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు మంత్రి పువ్వాడ అజయ్ ఆదేశాలు జారీ చేశారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో గోదావరి వరద ముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే సీతక్క సందర్శించారు. బాధితులతో మాట్లాడి వారి కష్టాలు విన్నారు. ఈ సందర్భంగా ఓడకూరం, పద్మశాలివాడ బాధితులకు దీర్ఘకాలిక పునర్వాసం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కోడిపుంజు అంగడి దగ్గర ఉన్న ప్రభుత్వ భూమిని వరద బాధితులకు ఇచ్చేందుకు కృషి చేస్తానన్నారు. కరకట్టను రివిటింగ్ చేయాలని 2 సంవత్సరాలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా నిర్లక్ష్యం చేస్తున్నానని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కరకట్ట రివిటింగ్ పనులు చేయాలని, నష్టపోయిన ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 2 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. నేను కూడా అనేక సార్లు అసెంబ్లీలో మాట్లాడినా, మొన్న డబ్బులు అయితే ఇచ్చారు,
కాంట్రాక్టర్లు నీ మనిషి కావాలన్నా నా మనిషి కావాలన్నా టెండర్ వేసి ఎక్కడ కూడా మూడు నాలుగు ఐదు ఆరు నెలలు లేట్ చేశారు. నేనేమనుకున్నా అంటే ఆగస్టు అక్టోబర్ లోనే స్టార్ట్ చేయండి, కనీసం డిసెంబర్ లోనే స్టార్ట్ చేస్తే ఈ రిపేర్ వర్క్స్ అని అయితే అని ఒత్తిడి చేస్తే ఈ మంత్రి చుట్టమా ఆ మంత్రి చుట్టమా ఈ నా ఎమ్మెల్యే చుట్టమా వీటి కాడ లేట్ అయ్యి ఈ రోజు మా పరిస్థితి ఇదైంది. వాస్తవానికి గతంలో కూడా మా దగ్గర ఎస్ఆర్ఎస్పీ కాల్వలు చేసి ఇట్లా పోయేసి ఎత్తుకొని పోయారు. ఈ అట్లా దోసుకోవడానికి కొంతమందికి ఇది సమ్మక్క సార కేరియ కానీ లేకుంటే ఇట్లా మేడారం కానీ ఇట్లాంటివన్నీ కొంచెం కేంద్రాలు అయిపోయినాయి. యుద్ధ ప్రాతిపదికన ఇప్పటికైనా వర్క్ స్టార్ట్ చేయాలి, ఆ డామేజ్ అన్నా కనీసం కంట్రోల్ చేయాలి. నీళ్లు లేనప్పుడు గేట్లు మూసేసుకుంటారు, మాకు సుక్క నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఎండాకాలం వస్తే ఎండుడు, వానకాలం వస్తే మునుగుడు, ఇది మా పరిస్థితి. ఈ వివక్షత అనేది కరెక్ట్ కాదు. అడవులు ఇన్నే ఉండాలి, నీళ్లు ఇన్నే ఉండాలి, నీళ్ళు అటే పోవాలి, ఇసుక అటే పోవాలి, కానీ బాధిత మమ్మల్ని కాపాడే పరిస్థితి మాత్రం లేదు, నిధుల కేటాయింపు మాత్రం లేదు. ఉత్తర తెలంగాణలో ఈ అటవీ ప్రాంతం మొత్తం గోదావరి పరివాహక ప్రాంతం అంతా ఇదే పరిస్థితి ఉంది. ఈ వివక్షత వద్దు ముఖ్యమంత్రి గారు, యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాంతాల ప్రజలకు. ఇంత ఎకరం కొట్టుకుంటే వాళ్ళ మీద కేసులు, బలవంతంగా భూములు తీసుకుంటారు, కొట్టి తీసుకుంటారు, ఆ బ్యాక్ వాటర్ వస్తే మునిగేది మన ప్రాంతాలే. ఇవన్నీ కూడా ఎందుకంటే కేవలం ఒక్క సిద్దిపేటనో గజ్వేలో సిరిసిల్లనో చూస్తే కాదు, ఇలాంటి ప్రాంతాలు ఇలాంటి వనరులను ప్రాంతాలను కూడా కాపాడాలి. యుద్ద ప్రాతిపదికన ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతాలు పర్యటించాలి, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తాం. ఏళ్లు పైబడిన వారందరికీ నేటి నుంచి ఉచితంగా కోవిడ్ టీకా బూస్టర్ డోసు పంపిణీ చేయనున్నారు. 75వ స్వతంత్ర దినోత్సవం దృష్ట్యా నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా వీటిని అందించనున్నారు. అన్ని ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో 75 రోజుల పాటు ఉచిత బూస్టర్ డోసును అందించనున్నట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటి వరకు 60 ఏళ్లు పైబడిన వారు, వైద్య సిబ్బంది, కోవిడ్ వారియర్లకు ఉచితంగా బూస్టర్ డోసును ఇస్తుండగా 18 ఏళ్లు పైబడిన అందరికీ నేటి నుంచి ఇవ్వనున్నారు. के सभी नागरिकों को प्रिकॉशन डोज मुफ्त लगाने के लिए आज 15 जुलाई से 75 दिन तक फ्री किया है. आज हेल्थ मिनिस्ट्री के सभी एम्प्लॉइज को मुफ्त प्रिकॉशन डोज लगाने के लिए वैक्सीनेशन सेंटर का प्रारंभ हुआ. देश के सभी 18 से अधिक उम्र के नागरिकों को मेरा आग्रह है, आजादी के अमृत महोत्सव के अवसर पर 75 दिन तक चल रहा इस अभियान में आप भी मुफ्त टीका लगाइए और कोविड के सामने आप अपनी सुरक्षा सुनिश्चित करिए. प्रिकॉशन डोज लगाए, कोविशील्ड बहुत ज्यादा जरूरी है, बल्कि सबको लगवाना चाहिए. और जिससे कोरोना जो ये फैल रहा है, काफी इससे बचाव होगा लोगों को. मोदी जी ने इतना अच्छा स्कीम निकाला, कम से कम सबको फ्री मिल रहा है कि 18 से ऊपर जितने भी है सबको लगवाना चाहिए. सबको टीकाकरण कराना जरूरी है, सबको अपने शरीर के सेहत की रक्षा करना चाहिए, इसके लिए टीकाकरण जरूर कराए. इट्स कम्प्लीटली सेफ, कम्प्लीटली हेल्दी प्रोसीजर, यू शुड कम फॉरवर्ड. आपको आना चाहिए आगे एंड प्लीज इस अपॉर्चुनिटी का जरूर फायदा उठाइए, क्योंकि फ्री में गवर्नमेंट प्रोवाइड कर रही है 75 डेज का जो प्रोग्राम है. जितने ज्यादा से ज्यादा लोग बाहर निकल के और इसका अपॉर्चुनिटी का फायदा उठा सके उठाए. వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి పంచాయతీ సిబ్బంది వర్షంలో తడవకుండా ఉండాలనే ఉద్దేశంతో వారికి రెయిన్ కోట్లు అందించడం జరిగిందని చేగుంట సర్పంచ్ మంచుకట్ల శ్రీనివాస్ తెలిపారు. అనంతరం సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, చేగుంట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కార్మికులు వర్షానికి తడుస్తూ పనులు నిర్వహిస్తున్నారని, విద్యుత్ స్తంభాలను కార్మికులకు తాకే అవకాశం ఉందని, అందుకే విద్యుత్ షాక్ తగలకుండా ఉండేందుకు గ్లౌజ్లను అందించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మంచుకట్ల శ్రీనివాస్తో పాటు పంచాయతీ ఈవో రాణి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు సూరిబాబు, కుమార్, సంతోష్, లింగం, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన చేగుంట గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ సిబ్బందికి రెయిన్ కోట్లు మరియు గ్లోవ్స్ మన గౌరవ వార్డ్ మెంబర్లు మరియు ఈవో మేడం మన గ్రామ పంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. గత 10 రోజుల నుంచి ఎడతెరపు కూడా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ మన సిబ్బంది కూడా ఎక్కడ మోరు కాలువలు కానీ ఎక్కడ భవనాల వద్ద కానీ ఎక్కడ కానీ వాళ్ళు చలి ఎండ ఏది అనుకుంటా రాత్రి మాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సిబ్బందికి సేఫ్ గురించి రెయిన్ కోట్లు గ్లౌజులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా కరెంటు పోల్స్ కానీ అవి ఉన్నాయి కానీ షార్ట్ కొట్టడం కానీ వైర్లు పడడం కానీ తర్వాత మోటార్లు క్లీన్ చేయడం కాబట్టి వర్షంలో చేస్తున్నారు. ఆ సిబ్బంది కూడా ఎటువంటి హాని కలగకుండా ఆ దృష్టిలో పెట్టుకొని మన గ్రామ పంచాయతీ పాలకవరం తీర్మానం ప్రకారం మరి అందరికీ గ్లౌజులు రెయిన్ కోట్లు ఇవ్వడం జరిగింది. వారికి కూడా తగు సూచన ఏం జరిగింది మరి చేయకుండా గ్రామంలో కూడా ఎక్కడైనా కూలిపోయే భవనాలు కానీ కరెంటు పోల్స్ కానీ విరిగే స్తంభాలు కానీ ఏమైనా ఉంటే కూడా మన గ్రామ పంచాయతీకి తెలిస్తే మేము రెవెన్యూ వాళ్ళు కానీ మన కరెంటు డిపార్ట్మెంట్ ఇరిగేషన్ వాళ్ళు కానీ ఎక్కడికక్కడ సమాచారం ఇచ్చి వాళ్ళని తగి జాగ్రత్తలు తీసుకోమని అందరు చెప్తున్నాం కాబట్టి అందరూ
దేశంలో కరోనా వైరస్ తీవ్రత మళ్లీ పెరుగుతోంది. వరుసగా రెండో రోజు 20,000 పైచలకు కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 20,038 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొన్నటితో పోలిస్తే 100 కేసులు మాత్రమే తగ్గాయి. గత 24 గంటల వ్యవధిలో 16,994 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.49% నమోదైంది. మేడిగడ్డ దగ్గర వరదల్లో చిక్కుకున్నారు ఇరిగేషన్ అధికారులు. పోలీసులు బ్యారేజ్ దగ్గరున్న కంట్రోల్ రూమ్ లో వారు తలదాచుకున్నారు. దీంతో సహాయక చర్యలు చేపట్టారు సీఆర్పీఎఫ్ జవాన్లు. మహాదేవపూర్ పోలీసుల సహాయంతో బోట్ల ద్వారా అధికారులు పోలీసు సిబ్బందిని తరలిస్తున్నారు. మొత్తం 90 మంది పోలీసులు 20 మంది ఇరిగేషన్ అధికారులు చిక్కుకున్నట్లు పోలీసులు తెలిపారు. అందరినీ సురక్షితంగా తరలించేందుకు చర్యలు చేపట్టారు. సికింద్రాబాద్ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైల్లో కాల్పులు కలకలం రేగింది. అయితే కాల్పుల శబ్దంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సికింద్రాబాద్ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రైలు మంచిర్యాల బెల్లంపల్లి రైల్వే స్టేషన్ మధ్యలో ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం చెలరేగింది. దీంతో మద్యం మత్తులో ఉన్న ఆర్మీ జవాన్ తన రివాల్వర్తో గాల్లోకి కాల్పులు జరిపాడు. విషయం తెలుసుకున్న టికెట్ కలెక్టర్ వెంటనే కాగజ్ నగర్ రైల్వే పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాడు. దీంతో రైలు కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న వెంటనే రైల్వే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. కర్ణాటకలో వర్షాలతో ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు జూరాలకు చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1.43 లక్షల క్యూసెక్ల నీరు వస్తుండటంతో 23 గేట్ల ద్వారా 1,46,147 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.48 టీఎంసీల నీరు నిల్వ ఉంది. భారీ వర్షాలకు జగిత్యాల జిల్లా ధర్మపురిలోని గోదావరి పరిసర ప్రాంతాలన్నీ నీట మునిగాయి. 3-4 రోజుల నీరు ఆహారం లేక నానా అవస్థలు పడుతున్నారు జనం. దీంతో బాధితులకు అండగా నిలిచింది కాకా ఫౌండేషన్. ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుమ్మరివాడ గంపలవాడ బోయవాడలోని 500 మంది పేదలకు ఆహారం త్రాగునీరు అందజేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని దాసరివాడలోని వర్షాలకు చాలా ఇళ్లు నీట మునిగాయి. ఇండ్లలోని సరుకులన్నీ తడిసి ముద్దయ్యాయి. 40 మంది వరద బాధితులకు వారానికి సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇక్కడ గుడిసెలు ములుగుతున్నాయి. మా విదేక్ సార్ వచ్చి మాకు ఇంత ఆర్థికంగా మాకు ఇంత సహాయం అందించినందుకు ఆయన మంచిగా ఉండాలని మరోసారి మనం గెలిపించుకుంటాం. మంచి అసలు నాయకుడిని ఈ కుప్పరేశ్వర్ కూడా మాకు ఏం సహాయం చేయాలి. డబుల్ బెడ్రూమ్ కట్టిస్తారు, అవి కట్టిస్తారు, ఉన్నోనికే సహాయం చేస్తున్నారు, కానీ లేనికి మాత్రం మా అసలుకి ఏం సహాయం చేయాలి. మా మా పరిస్థితి చూసి విదేక్ సార్ పెద్దపేట నుంచి వచ్చి మాకు ఇంత సహాయం చేసినందుకు వాళ్ళ కుటుంబం వాళ్ళు సల్లగా ఉండాలని ఆ భగవంతుని కోరుతున్నాం. నానిపోతున్నాం. ఇక్కడ మరి తినడానికి సుఖ తిండి లేవు. మరి బియ్యం ఏమి లేకుండా అన్ని నానిపోయినాయి. మరి వివేక్ సార్ వచ్చి అయితే మాకు మరి తినడానికి బియ్యము మరి నిత్య అవసరాలు అయితే మాకు ఇచ్చిండు. మరి మొత్తం దాదాపు 20-30 కుటుంబాలు కూడా మునిగోవడం జరిగింది. మరి మాజీ పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి మరి ఫోన్ ద్వారా మేము సమస్య ఎట్లుందని చెప్పి చెప్పంగానే మరి వారు హైదరాబాద్ నుంచి వచ్చి నిన్న పొద్దున ఈ యొక్క ఏదైతే ఇండ్లు మునిగినా మరి ఇండ్లన్నీ కూడా చూసి పరిశీలించి మరి ఉన్నతాధికారులతో కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మరి అదేవిధంగా వీళ్ళు ఎవరైతే ఇక్కడ నష్టపోయి ఉన్నారో మరి నిత్యావసర సరుకులు ఒక వారానికి 10 రోజులు సరిపడ నిత్యావసర సరుకులు కూడా మరి కాకా వెంకటస్వామి కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి వివేక్ వెంకటస్వామి గారు నిన్న మాట ఇవ్వడం జరిగింది. నిన్న మాట ఇచ్చిన ప్రకారం ఇవాళ మా యొక్క కుటుంబం ఫౌండేషన్ సభ్యులం కూడా మరి ఇక్కడికి వచ్చి వాళ్లకు నిత్యావసర కూడా పంపిణీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రోడ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పడం అందరికీ తెలిసిన విషయమే. కానీ మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో నస్కల్ గ్రామానికి వెళ్లే రహదారి 6 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పూర్తిగా గుంతలమయంగా కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిజాంపేట మండల కేంద్రం నుంచి నస్కల్, రాంపూర్, తుజాల్పూర్, బీబీపేట, దొమ్మకొండ గ్రామాలకు వెళ్లాలంటే ఇదే ప్రధాన రహదారి కావడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నస్కల్ గ్రామానికి వెళ్లే రహదారి 6 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పూర్తిగా అధ్వానంగా తయారైంది. నిజాంపేట మండలం నుంచి నస్కల్, రాంపూర్, తుజాల్పూర్, బీబీపేట, దోమకొండ గ్రామాలకు వెళ్లాలంటే ఇదే ప్రధాన రహదారి. కామారెడ్డి జిల్లా, సిద్దిపేట జిల్లా సరిహద్దులు రోడ్లు వేసినట్లయితే 2 జిల్లాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని, వ్యాపార లావాదేవీలు కూడా బాగా జరుగుతాయని, మండలాలు కూడా అభివృద్ధి చెందుతాయని పలువురు ఆరోపిస్తున్నారు.
గతంలో రోడ్డు బాగు చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాంపూర్ గ్రామం నుంచి నిజాంపేట మండలం వరకు పాదయాత్ర కూడా నిర్వహించామన్నారు. పాదయాత్ర మరుసటి రోజు నస్కల్ రోడ్డు గుంతలను తూతూ మంత్రంగానే పూడ్చడం జరిగిందన్నారు. నస్కల్ రోడ్డుకు 9,23,00,000 రూపాయలతో రోడ్డు మంజూరు అయ్యిందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి రాంపూర్ గ్రామంలో దళిత బంధు పథక లబ్ధిదారులకు ఎంపిక కార్యక్రమంలో ప్రస్తావించినప్పటికీ ఇప్పటి వరకు రోడ్డు పనులు ప్రారంభించలేదన్నారు. ఈ వర్షాకాలం పూర్తిగా రోడ్డు ధ్వంసమై గుంతలమయంగా మారడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్తులు వాపోయారు. ఇకనైనా ఎమ్మెల్యే సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు పనులు ప్రారంభించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. రోడ్డు మరి దారుణంగా ఖరాబ్ అయిపోయింది. ఈ రోడ్డుపై బయలకాడికి పోవాలన్నా బయలకాడికి రావాలన్నా చాలా ఇబ్బందులు అవుతుంది. మన సంచం తీసుకుపోవాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. నస్కల్ నుంచి నిజాంపేట రావాలన్నా నిజాంపేట నుంచి నస్కల్ పోవాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. అయినా ప్రభుత్వం అధికారులు స్పందించి రోడ్డును రిపేర్ చేయాలని కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ను మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సందర్శించి పలు రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డు భద్రత నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు తప్పకుండా హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించాలని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. అదేవిధంగా క్రైమ్ చాలా తక్కువగా ఉన్న పోలీస్ స్టేషన్లలో జిల్లాలో ఇదే మొదటిదన్నారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి, స్థానిక ఎస్ఐ శ్రీనివాసరెడ్డి, ఏఎస్ఐ ప్రతాప్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, సిఐ వచ్చి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. క్రైమ్ వచ్చి చాలా తక్కువ ఉన్న పోలీస్ స్టేషన్, జిల్లాలో ఇది ఒక పోలీస్ స్టేషన్. లాండర్ ఇష్యూస్ కూడా ఏమీ లేదు ఇక్కడ. అండ్ ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ. అండ్ వాట్ ఎవర్ కేసెస్ వస్తే కూడా వెంటనే మనం డిటెక్ట్ కూడా చేస్తున్నాము. కొన్ని మాత్ర కేసెస్ అయితే కూడా అది కూడా ఫాస్ట్గా డిటెక్ట్ చేయడం జరిగింది. రికార్డ్స్ అన్ని కూడా ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. తర్వాత ప్రాపర్టీస్ అన్నీ కూడా ప్రాపర్గా ఎక్కడెక్కడ పెట్టాలో ఆ ప్లేసెస్లో ప్రాపర్గా పెట్టి ఉన్నారు. ప్రజలకు అందరికీ మళ్ళీ ఎప్పుడూ చెప్పినట్టు రోడ్డు ప్రమాదాలు చాలా జరుగుతాయి. దానికి హెల్మెట్ వేయించడం, తర్వాత సీట్ బెల్ట్ వేసుకోవడం, తర్వాత మిగిలిన ట్రాఫిక్ రూల్స్ను పాటించడం చాలా ఇంపార్టెంట్. 4 రోజుల క్రితం గల్లంతైన ఓ టీవీ రిపోర్టర్ జమీర్ మృతదేహం లభ్యమైంది. చెట్ల కొమ్మల్లో చిక్కుకున్న మృతదేహాన్ని రెస్క్యూ టీం గుర్తించింది. వెంటనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించనున్నారు. కాగా అంతకు ముందే రిపోర్టర్ కారు ఆచూకీ కూడా లభ్యమైంది. క్రేన్ సహాయంతో రెస్క్యూ సిబ్బంది కారును బయటకు తీశారు. రిపోర్టర్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మహారాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. కానీ ఓ యువకుడు మాత్రం మాలేగావ్లో ఉధృతంగా ప్రవహిస్తున్న గిర్నా నదిలోకి డైవ్ చేశాడు. బ్రిడ్జిపై నుంచి అమాంతం నదిలోకి దూకేశాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. నదిలోకి డైవ్ చేసిన వెంటనే అతడు ఎంతకి పైకి రాలేదు. ఈ విషయం అధికారులకు తెలియజేయడంతో అతడి ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు. అయినా యువకుడి జాడ కనిపించలేదు. యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్ల నుండి బయట క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 73,016 మంది భక్తులు దర్శించుకున్నారు. 4,09,00,000 ఆదాయం వచ్చినట్లు టిటిడి ఆలయ అధికారులు తెలిపారు. మరోవైపు సర్వదర్శనానికి స్లాట్ విధానాన్ని తిరిగి ప్రారంభించే యోచన చేస్తోంది టిటిడి. భక్తులు స్లాట్ విధానాన్ని కోరుకుంటున్నట్టు టిటిడి ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ నెల 11వ తేదీన పాలక మండలితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రోజుకు 100,000 మంది భక్తులు వస్తుండటంతో వసతికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
న్యూస్ మీచే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు వరద సహాయక చర్యలు అండగా ఉంటామని హామీ. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, స్వామివారి సర్వదర్శనానికి 15 గంటల సమయం. చిన్నశంకరంపేట మండలంలో పర్యటించిన మెదక్ ఎమ్మెల్యే దళిత బంధు లబ్ధిదారుని సూపర్ మార్కెట్ ను ప్రారంభించిన పద్మా దేవేందర్ రెడ్డి. నిజంపేట పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ, తక్కువ క్రైమ్లు నమోదైన మొదటి పిఎస్ ఇదే అన్న రోహిణి ప్రియదర్శిని. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.